హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియోలో మనం చూడబోతున్నాం బెంగళూరు నుంచి కూర్కి ఒక వీకెండ్ ఒక చిన్న షార్ట్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో మన బడ్జెట్లో. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రైడే నైట్ 10 o'clock మేము బెంగళూరు మెజెస్టిక్ నుంచి బస్సులో స్టార్ట్ అయ్యామండి. అక్కడికి చేరేసరికి మార్నింగ్ 5:30-4 అవుతుంది అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ బస్ చాలా ఫాస్ట్గా రావడం వల్ల మేము మార్నింగ్ 2:00 అక్కడికి చేరుకున్నాం మా హోటల్కి. సో ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే అనమాట గ్రాండ్ మిస్టీ హెవెన్. ఇది మార్నింగ్ షూట్ చేసిన వీడియో అండి, బికాజ్ మిడ్ నైట్ అసలు స్కోపే లేదు, ఫుల్ ఫాగ్ ఉండింది. అండ్ మేము నైట్ 2 o'clockకి వచ్చాము, అండ్ ఆ టైంలో కూడా వాళ్ళు ప్రాపర్గా రిసీవ్ చేసుకున్నారు, అండ్ మేము ఇన్ఫామ్ కూడా చేయలేదు బికాజ్ మేము అనుకున్నాం మార్నింగ్ 4:00 చేరుతామని. సో ఈ అంతలోపల ఈ గెస్ట్ రూమ్ అనేది ఇచ్చారనమాట. సో రూమ్ చెక్ఇన్ టైం అయ్యేలోపు టైం వేస్ట్ చేయకుండా మంచి కేరళ స్టైల్ అప్పం అండ్ ఇడ్లీ తినేసాం. ఆ తర్వాత ఒక మంచి గరం చాయ్ కూడా లాగిచ్చాము. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే మా లగేజ్ అంతా మాకు ఇచ్చిన రూమ్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాము. ఇప్పుడు చూపిస్తున్న రూమే అండి మేమున్న రూమ్. పర్ డే అరౌండ్ 1700-1800 ఛార్జ్ చేశారు. అండ్ ఇది హోటల్ అనలేము, బట్ ఇట్స్ ఏ హోమ్ స్టే అనమాట. హిల్ స్టేషన్స్లో ఎక్కువ హోమ్ స్టేస్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ అవి కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. మనం ముందే చెప్పాలన్నమాట మనం ఏం తినాలి అనుకుంటున్నాము, సో దట్ వాళ్ళు ప్రిపేర్ చేసుకొని మనకి టైంకి సర్వ్ చేస్తారు. సో ఇది ఒక రూమ్, అండ్ మనకి బాల్కనీ వ్యూ ఉండే రూమ్ చూస్ చేసుకున్నాము. చాలా నీట్గా ఉందండి, అండ్ వీళ్ళ సర్వీస్ అయితే అసలు చెప్పనక్కర్లేదు, మీరు రివ్యూస్ చెక్ చేసుకోవచ్చు గూగుల్లో, చాలా చాలా బాగుంది. మనకి చూస్ చేసుకున్న బడ్జెట్లో ఇది చాలా బెటర్ అండి, బికాజ్ మేము అనుకున్నాము ఎలాగో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బయటే ఉంటాము, రూమ్లో ఉండం కాబట్టి రిసార్ట్ టైప్లో సెలెక్ట్ చేసుకోలేదు. ఇలా ఉంటే మనకి నైట్ పడుకునేసరికి ఒక కంఫర్టబుల్ స్టే ఉంటుంది, అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ వెయిట్కి మనకి హోమ్ స్టైల్ ఫుడ్ దొరుకుతుంది, జర్నీలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. సో ఫ్రెష్ అయ్యే కన్నా ముందు మేము ఫస్ట్ వెళ్ళి స్కూటీ రెంట్ తీసుకుందాం అనుకున్నాము. మేము ఏ ప్లాన్ చేసుకొని రాలేదన్నమాట, బట్ వీఆర్ గోయింగ్ విత్ ద ఫ్లో. సో ఇదేనండి మేము చూస్ చేసుకున్న బైక్ రెంటల్స్, జూమ్ బైక్స్. ఇది మాకు హోటల్ వాళ్ళే సజెస్ట్ చేశారు. చాలా ప్రాపర్ కండిషన్లో మనకి స్కూటీ ఇచ్చారనమాట, చాలా మోడల్స్ అవైలబుల్లో ఉన్నాయి. మనకి కాస్ట్ కూడా రీజనబుల్ అండి, పర్ డే అరౌండ్ 700-800 ఛార్జ్ చేశారు. కార్తో పోల్చుకుంటే మనకి స్కూటీలో చాలా బాగుంటుంది. నేను రెండు ఎక్స్పీరియన్స్ చేశాక నాకు స్కూటీనే చాలా బాగా నచ్చింది, బికాజ్ మనకు ఫ్రెష్ ఎయిర్ కానీ వామిటింగ్ సెన్సేషన్స్ ఏమి ఉండవు. ఇది మొత్తం హిల్ రీజియన్ అవ్వడం వల్ల మనకు క్లోజ్డ్గా ఉండే కన్నా ఇలా స్కూటీస్ మీద వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్సే వేరు. మనం చిన్నప్పటి నుంచి అనుకుంటూ ఉంటాం కదా తిరుమల వెళ్ళిన ప్రతిసారి స్కూటీలో వెళ్ళాలి, బైక్లో వెళ్ళాలి అని. సో అలాంటి ఎక్స్పీరియన్స్ వస్తుందన్నమాట. సో ఇక రూమ్కి వచ్చి టకటక కాకుండా చాలా స్లోగా రెడీ అయ్యి ఆ తర్వాత ఒక ఫుల్ మీల్స్ అక్కడే హోమ్ స్టేలోనే తినేసి అబి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యామండి. సో మనం ఆల్మోస్ట్ అబి ఫాల్స్ రీచ్ అయ్యామండి. చాలామంది వాక్ చేసుకుంటూ వస్తున్నారు అక్కడ నుంచి స్టూడెంట్స్. సో వన్ మోర్ థింగ్ అండి, మనము ఒకవేళ ఎవరు లేకుండా వెళ్తుంటే మాత్రం మ్యాప్స్ అనేది ఆఫ్లైన్లో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్ ముందే. ఇక ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి స్టార్ట్ అయ్యామండి. సో మేము వీకెండ్స్ రాలేదు కాబట్టి చాలా వరకు క్రౌడ్ లేకుండా ప్రశాంతంగా ఉంది, సో కొంచెం ఎంజాయ్ చేయగలిగామన్నమాట. సో వీకెండ్స్ వస్తే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉండొచ్చు.
సో చూస్తున్నారు కదండి, చుట్టూరు చెట్లతో చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి వాటర్ సౌండ్ వినిపిస్తూ వాటర్ఫాల్ది, అండ్ క్రౌడ్ కూడా చాలా తక్కువ ఉండడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపించింది అన్నమాట. ఫైనల్లీ నడుచుకుంటూ నడుచుకుంటూ అబి వాటర్ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాం. సో అబి వాటర్ఫాల్స్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు మాకు చాలా మంచి వ్యూ పాయింట్ కనిపించింది అన్నమాట. అబి వాటర్ఫాల్స్ నుంచి డైరెక్ట్గా రాజా స్ట్రీట్ అనే ఒక పార్క్కి వెళ్ళాము. సో ఇక్కడ నుంచి ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. అప్పట్లో రాజు ఇక్కడ కూర్చొని తన రాజ్యాన్ని అంతా చూసేవాడంట. ఆ సన్సెట్ పాయింట్ దగ్గర మేము కూడా కాసేపు కూర్చొని అలా ఆ వ్యూని ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు మనం చూస్తున్నది మడికేరి ప్యాలెస్ అండి. ప్రెసెంట్ రెనోవేషన్లో ఉండడం వల్ల విజిటర్స్ని అలౌ చేయట్లేదు అనమాట. సో మనం ఆపోజిట్లో ఉన్న మ్యూజియంకి వెళ్ళేసి వచ్చేద్దాం, పదండి. మనకు కనిపిస్తున్న ఈ పిక్చర్లో ఉన్న టెంపుల్ ఏనండి మన నెక్స్ట్ డెస్టినేషన్. దాన్ని ఓంకారేశ్వర టెంపుల్ అంటారు. టెంపుల్ కూర్గ్లో చాలా ఫేమస్ అండి. ఇది లింగరాజేంద్ర అనే ఒక రాజు అప్పట్లో బ్రాహ్మణ్ హత్య చేసినందువలన తనకి ఎప్పుడు చూసినా మెంటల్ పీస్ లేకుండా అదే పాపం వెంటాడుతూ ఉండేదంట. అందువల్ల ఆ పాపాన్ని తొలగించుకునేదానికి ఈ టెంపుల్ని కట్టారు అని చెప్పారు. సో ఇక్కడ రిస్ట్రిక్షన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయండి. ఖచ్చితంగా ట్రెడిషనల్ డ్రెస్లోనే రావాల్సి ఉంటుంది. ఈ టెంపుల్ స్ట్రక్చర్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మధ్యలో ఒక పాండ్ ఉంది, అండ్ గోపురం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది మొహమ్మదియన్ స్టైల్లో అన్నమాట. ఇంతటితో మా డే వన్ పూర్తయిందండి కూర్గ్లో. నెక్స్ట్ డే ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళామన్నమాట. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. సో అది మనం నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.